నేడు గోకులములో ఏదో విశేషమైన వేడుక జరిగేలా కనిపిస్తోంది. కంస మహారాజు నాకు అప్పగించిన కార్యాన్ని నెరవేర్చేందుకు ఇదే సరైన సమయం. ఇవాళిక్కడ ఏమిటయ్యా విశేషం? ఎవరికైనా వివాహమా? నువ్వు ఈ ఊరికి కొత్తవాడివా? అందుకే ఇలా అడుగుతున్నావు. ఈరోజు మా కృష్ణయ్యకి పుట్టినరోజు, మాకందరికీ పండుగ రోజు. అలాగా? అవును, వెళ్ళు. నువ్వు వెళ్ళి మా కృష్ణయ్యని మనసారా ఆశీర్వదించు. తప్పకుండా మనసారా ఆశీర్వదిస్తాను. ఓం వాయుదేవాయ నమః. ఓం అగ్నిదేవాయ నమః. అమ్మా, ఎందుకమ్మా ఇవన్నీ నాకు వేస్తున్నావ్? ఎందుకంటే ఇవాళ మా చిన్నారి కృష్ణుడు పుట్టినరోజు. అందుకనే గోకులవాసులందరూ నీ జన్మదిన వేడుకలలో పాలు పంచుకోవడానికి ఇక్కడికొచ్చారు. నువ్వు బయటున్న గోవులను బ్రాహ్మణోత్తములకు దానంగా ఇవ్వాలి. ఇస్తానమ్మా. సరేరా, వెళదాం, యాగం ప్రారంభించబోతున్నారు. అమ్మా, నాకు ఆకలిగా ఉంది. అలాగా. యశోదా, నాన్నగారు పిలుస్తున్నారు. కృష్ణుని తీసుకురా, ముహూర్తం మించిపోతుంది. అమ్మా, నాకు. ఓం వాయుదేవాయ నమః. ఓం అగ్నిదేవాయ నమః. ఓం వాయుదేవాయ నమః. ఇప్పుడు నేను చెప్పినట్లు చేయండి. మీరు మీ ఇష్టదైవాన్ని తలుచుకొని హోమద్రవ్యాన్ని అగ్నిగుండంలో వేయండి. కృష్ణుడి పుట్టినరోజు వేడుకను గోకులంలో ఒక పండుగలా జరుపుతున్నారు, చూసావా? గురుదేవా, కృష్ణుడు నిద్రపోయాడు. పర్వాలేదమ్మా, కృష్ణుని ఎక్కడైనా నీడలో పడుకోబెట్టు. నా పుట్టినరోజు, ఇప్పుడు నాకు ఆకలిగా ఉంది. అయినా అమ్మ నాకేమీ ఇవ్వకుండా ఇక్కడిలా పడుకోబెట్టింది. అమ్మ నన్ను పట్టించుకోవడమే లేదు. ఈ రోజు ఎందుకో నాకు భలే ఆకలిగా ఉంది. ఎవరో నా మాటలు వింటున్నట్టుగా ఉందే. ఏమైనది కృష్ణ? నీకేమైంది కృష్ణ? కృష్ణ, కృష్ణుడు కాళ్ళు ఆడిస్తుండగా ఆ కాళ్ళు బండికి తగిలి ముక్కలైపోయి ఉంటుంది. సరేలే ఊరుకోవయ్యా, చిన్న కుర్రాడి కాళ్ళు తగిలి బండి ముక్కలైపోవడం ఏమిటి? భగవంతుడా, ఈరోజు నువ్వే నా బిడ్డను కాపాడావు. ఇదిగో తాగు, తాగు కృష్ణ, పాలు తాగు. నీకు ఆకలిగా ఉందన్నావుగా. నాకు ఆకలిగా ఉందన్నప్పుడు ఏమీ ఇవ్వలేదు, కానీ ఇప్పుడు పాలిస్తున్నావా? నాకు నీ మీద చాలా కోపంగా ఉంది, పో. అలిగింది చాలు గాని, బుద్ధిగా ఈ పాలు తాగు. ఏమిటిది ఇంత వేగంగా గాలి వీస్తోందేమిటి? అమ్మా, అమ్మా నన్ను కాస్త కిందకు దించమ్మా. నేను నడుస్తూ వస్తాను. వద్దు, చూడు గాలి ఎంత వేగంగా వీస్తూ ఉందో. నేనెక్కడ ఏమైపోతాను అని
అమ్మ నన్ను కిందకు దించడానికి భయపడుతుంది. అమ్మా, నా మాట వినమ్మా, నాకేమీ కాదమ్మా. ఇదేమిటి, కృష్ణుడు ఉన్నట్టుండి ఇంత బరువుగా అనిపిస్తున్నాడు. అమ్మా, బరువుగా ఉన్నానమ్మా? అలాగైతే నన్ను కింద కదించొచ్చుగా, నేను హాయిగా నడుస్తూ వస్తాను. కృష్ణ, నువ్వు నడవలేవనా? నేను నిన్ను ఎత్తుకుని వస్తోంది. నువ్వు నడిస్తే నీ కాళ్ళు నొప్పులు పుడతాయి కృష్ణ. లేదమ్మా, నా కాళ్ళకు ఎలాంటి నొప్పులు రావమ్మా, నడుస్తూ వస్తాను. కృష్ణ, కృష్ణ, భగవంతుడా, నా కృష్ణుడు ఏమయ్యాడు? కృష్ణ, కృష్ణ, నాయన, కృష్ణ, ఎక్కడున్నావు? కృష్ణ, కృష్ణ. గోకులంలో దాగిన కృష్ణుడివి నువ్వేనా? నువ్వు చిత్ర విచిత్రమైన ఘన కార్యాలు చేస్తున్నావని అందరూ అనుకుంటున్నారు. నువ్వేనా పోతనను సంహరించినది? నవ్వుతున్నావా? చేసినది చేసి ఏమీ ఎరుగనట్లు నవ్వుతున్నావా? ఇప్పుడు నేను నిన్ను అంతం చేస్తాను. నువ్వు నన్ను ఏమి చేయలేవు, నువ్వే ఇప్పుడు అంతమైపోతావు, అది నీకు తెలీదు. ఏమన్నా నిన్ను నేను ఏం చేస్తానో చూడు. అంతమైపోయాడు. రాక్షసుల్లా ఉన్నాడు. మన కృష్ణుణ్ణి ఇతనే మాయం చేసుంటాడు. భగవంతుడా, నా బిడ్డను నువ్వే కాపాడాలి. అమ్మా, నేను ఇక్కడ ఉన్నాను. కృష్ణ, నాయనా, ఇలా రా నాయనా, నీకేం కాలేదుగా? ఏమిటి కృష్ణ ఈ ఆశ్చర్యం? నువ్వు చెట్టు మీదకు ఎలా చేరావు? అది నేను మీకు ఎలా చెప్పను? జరిగిందే చెప్పు. నిన్న రాక్షసుడు చంపబోయాడా? నాన్న, గాలి వేగంగా వీచినప్పుడు ఆ రాక్షసుడు నన్ను ఆకాశం మీదకు తీసుకొనెళ్ళాడు. అక్కడకు తీసుకువెళ్ళి నన్ను చాలా గట్టిగా పట్టుకున్నాడు. నేను భయపడిపోయాను. అప్పుడు నేను కూడా ఆ రాక్షసుణ్ణి గట్టిగా పట్టుకున్నాను. వాడితో పాటు కింద పడ్డాను. అంతే. నమ్మలేకున్నాను. ఇది కూడా కంసు నిద్రాగతమే అయ్యుంటుంది. అయినా ఇటువంటి రాక్షసుని మాయ నుంచి కృష్ణుడు ఎలా తప్పించుకోగలిగాడు?